ఫ్రెండ్స్ ఈ రోజు మనం అయితే ఒక నార్మల్ కుర్తాని ఒక సూపర్ సూట్ లాగైతే చేంజ్ చేద్దాం. సూపర్ సూట్ అంటే ఏం లేదు, మన హనుమాన్ సినిమాలో హీరో వేసుకుంటాడు కదా అదే. యాక్చువల్గా దీన్ని సూట్ అని కూడా ఏమనలేము, నార్మల్ ఒక కుర్తా పైన కుంకుమ మరియు పసుపు యూజ్ చేసి సినిమాలో అయితే ఆ షేప్లో డిజైన్ అయితే చేశారు. ఇదే విషయాన్ని హీరో ఒక ఇంటర్వ్యూలో ఒక అతనికి అయితే చెప్పడం నేను విన్నాను అనమాట. ఆ తర్వాత నేను కూడా ఎందుకు ఇలా ట్రై చేయొద్దు, మన దగ్గర కూడా కుర్తా ఉంది కదా అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం ఒక కుర్తా తీసుకొని దీనికి ఫుల్గా కుంకుమ మరియు పసుపుతో అయితే డెకరేట్ అయితే చేద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక టేప్ తీసుకొని ఒక వీ షేప్ లాగా, మీరు కుర్తాను గమనిస్తే కింద ఒక వీ షేప్ లాగా అయితే వస్తుంది, ఆ షేప్ రావడానికి నేనైతే ఒక టేప్ని అయితే తీసుకున్నాను. టేప్ తీసుకొని అక్కడ ఇక్కడ అయితే అంటించేసాను అన్నమాట, రెండు సైడ్లు అంటించేసి చేతిలోకి కూడా కొంచెం అంటిద్దామని అయితే ట్రై చేశాను. మీలో ఎంతమంది హనుమాన్ సినిమా చూసారో కింద కామెంట్ అయితే చేసేసేయండి. నేనైతే ఫస్ట్ డే ప్రీమియర్ అయితే చూసేసాను అన్నమాట. సినిమా నాకైతే ఫుల్ ఫుల్గా నచ్చేసింది. అదే ట్రాన్స్లేట్ ఇంకా ఉన్నా ఈ సమయంలోనే ఈ ఐడియా కూడా వచ్చేసింది. సో మనం ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఈ వీడియో కూడా చేసేద్దామని చెప్పి ట్రై అయితే చేశాను. దీనికోసం ఫుల్గా కుంకుమ తీసుకొని మొత్తం కుర్తా చుట్టూ మొత్తం అయితే పూసేసాయన్నమాట. ఫస్ట్లో అనిపించింది అరే ఇంత మంచి కుర్తాను ఎందుకురా ఖరాబ్ చేయడం అనిపించింది. కానీ మొత్తం వీడియో మొత్తం తీసిన తర్వాత ఆ పోతపోయిందిలో కుర్తా వీడియో మాత్రం సూపర్ వచ్చింది అనేసి అయితే అనిపించింది అనమాట. కుంకుమను స్ప్రెడ్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా పసుపు ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. అయితే రౌండ్ షేప్లో రావాలి కాబట్టి ఒక టేప్ని అయితే తీసుకున్నాను. ఈ టేప్ తీసుకొని దీని లోపల పసుపు వేసేస్తే అదొక రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది. ఇంకా మొత్తం పసుపు వేసేసిన తర్వాత దీనికి లాస్ట్కి చిన్న డెకరేషన్ లాగా అయితే ఇచ్చాను. అంతే ఇంకా మన సూట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కార్నర్స్లో ఉన్న టేప్స్ పీకేస్తే ఇంకా సూట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది వేసుకునేలా ఉంటుందో చూద్దాం.